తూర్పు మన్యం మారేడుమిల్లి మండలం పొల్లంగి గ్రామానికి చెందిన పాస్టర్ గొర్లె శ్రీకాంత్ స్థానిక ఎఫ్సిఎస్ మినిస్ట్రీ ప్రాంగణంలో క్రైస్తవ బిషప్ గా పట్టాభిషేకం పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుండి బిషప్ మోస్ట్ రైట్ రెవరెండ్ డాక్టర్ విల్సన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక పాస్టర్లు ఘన స్వాగతం పలికారు. బిషప్ పట్టాభిషేక వైభవ కార్యక్రమంలో డాక్టర్ విల్సన్ విజయ్ పాల్గొని పాస్టర్ గొర్లె శ్రీకాంత్ కు పట్టాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతం నుండి పాస్టర్ గొర్లె శ్రీకాంత్ బిషప్ పట్టాభిషేకం పొందడం గర్వకారణమని, క్రైస్తవ వేదాంత విద్య ద్వారా ఆత్మీయంగా గిరివాసులకు దగ్గరవుతున్నారని అన్నారు. ఈ మన్యం ప్రాంతంలో మొదటి బిషప్ గా అతి చిన్న వయసులోనే క్రైస్తవ బిషప్ గా పేరుగాంచారని తెలిపారు. మన్యంలో ఆయన సేవలు ఎరలేనివని కొనియాడారు. బిషప్ గొర్లె శ్రీకాంత్ మాట్లాడుతూ, నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన తాతయ్య లక్ష్మీకాంతయ్య, అమ్మమ్మ సుగుణమ్మ వారి నేర్పించిన క్రమశిక్షణే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. నన్ను పెద్ద చేసి పెంచి పోషించిన నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటారని చెప్పారు. దేవుడు నన్ను రక్షించి బిషప్ గా హెచ్చించారన్నారు. నేను బాధ్యతగా నా ఆత్మీయ సేవ జీవితాన్ని విరివిగా ప్రకటిస్తానని అన్నారు. అనంతరం బిషప్ విల్సన్ విజయ్ కుమార్ ను సన్మానించారు. నూతనంగా బిషప్ గా పట్టాభిషేకం పొందిన గొర్లె శ్రీకాంత్ ను బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, పాస్టర్లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్సిఎస్ మినిస్ట్రీ ఫౌండర్ పాస్టర్ డి ఆంటోనీరాస్, ఎఫ్సిఎస్ మినిస్ట్రీ కోఆర్డినేటర్లు పాస్టర్ ఇన్న ఆనంద్ బాబు, పాస్టర్ కె జకరియా, రంపచోడవరం డివిజన్ ఫెలోషిప్ పాస్టర్లు అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. అన్నమంతా ఉడికిందని చూడాలవసరం లేదు. ఒక మెతుకు నేను ఒక మెతుకెత్త చూసిన నాకు అర్థమైపోయింది. చాలా సంతోషం. మీ పేరు సార్ ఆంటోనీ రాజు గారు. ఈజ్ వెరీ డైనమిక్, హీ లుక్స్ వెరీ డైనమిక్. నా ముందు చిన్నగా ఉన్నారు కానీ వాస్తవానికి వారే పెద్దవారు. అంటే వారి యొక్క మాటలు కానీ వారి యొక్క డైనమిజం, వారి సపోర్ట్ బిషప్ గారికి ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది, ఇంకా బలంగా ఉంటుందని కూడా నేను నమ్ముతున్నాను. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను ఐఎమ్ ఇన్ వే ఇన్స్పైర్డ్ ద వే యూ స్పోక్ ఇన్ ఆల్. అండ్ తర్వాత ఆనంద్ బాబు గారు. ఆనంద్ బాబు గారు, బిషప్ గారు, నేను ఫస్ట్ డోనగల్ డయాసిస్లో పనిచేసినప్పుడు మా బిషప్ గారు, నేను బిషప్స్ కాలేజ్ కలకత్తాలో చదువుకొని వచ్చినప్పుడు నన్ను చాప్లెన్గా పెట్టుకున్నాడు. ఎందుకంటే నేను కూడా హైట్ ఒడ్డు పొడుగు కరెక్ట్గా ఉండేది. మా బిషప్ గారు కొంచెం చిన్నగా ఉండేటోడు. సో బిషప్ గారు బయటకు ముందుకు వెళ్ళేటప్పుడు వెనక చూస్తాడు, ఉన్నాడు మా ఊరుండో లేదా అట్లా. ఇప్పుడు ఇంకోటి అసలే ఎత్తు మంచి ఆజానుబాహుడు, దానికి తోడు చేతిలో కర్ర కూడా ఉంది. జాగ్రత్త. ఐ మీన్ స్టాఫ్ వారు బిషప్ గారికి ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా. నేను బిషప్స్ కాలేజ్ చదువుకున్నాను కలకత్తాలో. విక్టర్ ఆర్డి గారు అని, నియర్లీ 6.5 feet ఉంటాడు హైట్. క్రమశిక్షణ సుగుణమ్మ గారు ఈరోజు 97 సంవత్సరాల వయసులో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆవిడ గడుపుతూ ఉన్నారు. వాస్తవానికి ఆమె మా మధ్య ఉండాలని నేను ఎంతో ఆశపడ్డాను, కానీ వయోభారాన్ని బట్టి రాలేకపోయారు. గుర్తుపట్టలేని స్థితిలో కూడా ఉన్నారు. మా గొర్లే వంశం నుంచి లక్ష్మీకాంతయ్య గారు, సుగుణమ్మ గారు మనమణ్ణని నేను గర్వంగా చెప్పడానికి, అన్నిటికీ మించి దేవుడు నన్ను రక్షించుకొని బిషప్గా అభిషేకించుకున్నందుకు వాక్యానుసారంగా దేవుని యందు అతిశయిస్తూ దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. దేవుడు నా పైన ఉంచినటువంటి బాధ్యతను నేను నెరవేరుస్తానని మనవి చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మాది ఒక పల్లెటూరు గ్రామం, పుల్లంగి గ్రామం. మంచి మనస్సులు, చక్కటి గ్రామం, చిన్న గ్రామం, ఎంతో సస్యశ్యామలమైనటువంటి గ్రామం. ఆ గ్రామం నుంచి గొర్లే డానియల్ రాజు, సరోజిని గారుల ఏకైక కుమారుణ్ణి. ఈ సమయంలో మా తండ్రి గారు లేరు, మా తల్లిగారు మా మధ్యనే ఉన్నారు. ఇంతమంది దైవజనుల ముందు, ఆమె ముందు ఈ రాత్రిగా ఇంత పరిశుద్ధమైన కార్యక్రమం జరగటం చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో మా తల్లిగారిని వేదిక మీదకి పిలిచి మొదటిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమపరుస్తూ, తర్వాత మా తల్లిగారికి చిన్న సన్మానము చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. త్వరగా వేదిక మీదకి మా తల్లిగారు రావాల్సిందిగా.